హాయ్ అన్న. హాయ్ అన్న, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే, సో అంటే కేసీఆర్ గారు ఎంతవరకు ప్రూవ్ చేసుకున్నారు జనాలలో, ఎంతవరకు ఆయన స్కీమ్సే కావచ్చు, ఆయన డెవలప్మెంటే, ఆయన అభివృద్ధే కావచ్చు, ఎంతవరకు ప్రూవ్ చేసుకున్నారు అనుకుంటున్నారు? ఒకటండి, ఇల్లు అలగగానే పండగ కాదు. అప్పు చేసి నేను కూడా బంగారం పన్ను కుట్టించుకోగలుగుతా. ఇప్పుడు 4 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే ఏ రంగంలో డెవలప్ అయింది అనేది నేను అడుగుతున్నా. మీ ఫ్యామిలీ పరంగా ఎంత డెవలప్ అయ్యారు, ప్రజానీకం పరంగా ఎంత డెవలప్ అయ్యారు, అమరవీరుల పరిస్థితి ఏంది, ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఆ స్కీమ్స్ పరిస్థితి ఏంటిది, తెలంగాణలో ఏం డెవలప్ అయింది అనేది నేను అడుగుతున్నా. నేను చార్మినార్ ఏరియాలో ఉంటా. 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చార్మినార్ 4 వైపులా, ఇప్పుడు మీరు రెడీ రండి నౌ, 3 సైడ్లు కూడా రోడ్డు ఎంత దరిద్రంగా ఉందంటే ఇక గుర్రబండేసుకుని పోయినట్టే బైక్ మీద పోతే, అంత దరిద్రమైనటువంటి రోడ్లు చార్మినార్ ఏరియాలో ఉన్నాయి. ఒకటి, ఎక్కడ డెవలప్ అయింది? సిటీని ప్రపంచంలో పెట్టాను, సిటీని హైదరాబాద్ని, మీరు హైటెక్ సిటీ ఇదంతా చూడడం కాదు, ప్రతి చోట డెవలప్ అయితే మొత్తం డెవలప్ అయినట్టు, రాష్ట్రం డెవలప్ అయినట్టు. ఇంకొకటి, ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా ప్రజలకు చేరువవుతున్నాయని నేను అనుకోవట్లేను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు రైతు బంధు ఇస్తుండండి, రైతు బంధు ఎవరు, రైతు ఎవరికి బంధువు? నువ్వు రైతు బంధు ఇస్తున్నావు కరెక్టే, 5 ఎకరాలు ఉన్న వాడికి ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అసెంబ్లీలో మాట్లాడిండు, చాలామంది మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరికి డబ్బు నోడికి ఎందుకండి, ఐఏఎస్లకు ఐపీఎస్లకు రైతు బంధు ఎందుకు, రైతుకి ఇవ్వండి. లేకపోతే మీకు చేత కాకపోతే ఇంకా ఎక్కువ డబ్బు ఉందనుకుంటే కౌలు రైతులకి ఇవ్వండి. పవన్ కళ్యాణ్ కౌలు రైతుల కోసం ఫైట్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో, అతన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. 1 లక్ష రూపాయలు తీసుకుపోయి మన కౌలు రైతులకు ఇచ్చిండండి. ఒక రైతు దగ్గర 100 ఎకరాలు ఉంటే వాడికి నెలకు 3 లక్షలు 4 లక్షలు సంవత్సరానికి రైతు బంధిస్తే ఎవో డబ్బు నోడు డెవలప్ అవుతున్నాడు. డబ్బు లేని వాడికి ఇవ్వండి, 5 ఎకరాలు 10 ఎకరాలు రైతులకు ఇవ్వండి, లేకపోతే ఇంకా సంక్షేమ కార్యక్రమాలు పెట్టండి. నేను ఒకటే చెప్తానండి, ప్రజలకు అద్భుతమైనటువంటి విద్య వైద్యం అందిస్తే మీరే సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటే వాళ్ళ ఆలోచన విధానం మీ అందరికంటే కూడా గొప్పగా ఉంటుంది. కాబట్టి విద్య వైద్య మీద మీరు 1000 కోట్ల రూపాయలు పెట్టండి. 4 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణని చాలా డెవలప్ చేశాను అంటున్నాను. ఇయర్లీ వచ్చే ఆదాయం ఏంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే జిఎస్టీ అమౌంట్ బకాయిల డబ్బు కానీ ఇవన్నీ ఏం చేస్తున్నారు? అదండి నా ఆలోచన. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చేశారు కదా, అంటే నేషనల్ స్థాయికి తీసుకెళ్ళడానికి. సో ఇక్కడ ఇంతవరకు అంటే ఇక్కడ డెవలప్మెంట్ అయిందని చెప్పేసి అంత దూరం వెళ్తున్నారా, లేకపోతే ఏదో స్వార్థమైన రాజకీయం గురించి ఏమైనా ఆలోచించుకుంటున్నారా? 100కి 100 రూపాయలు కూడా స్వార్థ రాజకీయమే. ఎందుకంటే తను ఫామ్ హౌస్లోకి వెళ్ళి కనీసం ఒక సామాన్య కార్యకర్తల పరిస్థితి పక్కన పెట్టండి. ఒక ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్కి కానీ అపాయింట్మెంట్ దొరకనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ప్రపంచంలోనే తెలంగాణ. అటువంటి ఈయన ఫామ్ హౌస్లో ఉండి పరిపాలన చేస్తూ ఇంకా దేశాన్ని ఎమ్మెల్యేగా పెడతాడు. టీఆర్ఎస్ఎస్ అక్కర్లేదు, ఇంకా బీఆర్ఎస్ ఏం చేస్తుంది? నువ్వు ప్రజలకు అందుబాటులో ఉంటే నాయకుడివి, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటే నాయకుడివి, మంత్రులకు అందుబాటులో ఉంటే ప్రజానాయకుడివి. వీళ్ళు ఎవరికి అందుబాటులో ఉండకుండా ఫామ్ హౌస్లో పడుకొని నువ్వు డైరెక్షన్స్ ఇచ్చుకుంటా, ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా అక్కడికే రావాలని కోరుకునే వ్యక్తివి నువ్వు, ఇంకా దేశానికి ఏం చేస్తావు? దేశంలో ఉన్నటువంటి పరిపాలన అద్భుతమైనటువంటి పరిపాలన, మోడీ గారి పరిపాలన చాలా బాగుంది. ఇంకా అదే కంటిన్యూ చేస్తే ప్రపంచ దేశాల్లో చైనా అమెరికాతో పోటీ పడేటటువంటి మన భారతదేశం ముందుంటుందని చెప్పేసి నేను చాలా కంటాపదంగా తెలియజేస్తున్నా. సూపర్. సో ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు కూడా చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నేషనల్ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సీఎంగా ఎవరిని చూడొచ్చు అని అనుకుంటున్నారు? అసలు చూడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇక్కడ స్టేట్లో టీఆర్ఎస్ రాదు, ఆడ బీఆర్ఎస్ రాదు, బీఆర్ఎస్ అక్కడ బంధు, ఇక్కడ టీఆర్ఎస్ తెలంగాణ రజాకర్ల సమితి, బీఆర్ఎస్ బార్ అండ్ రెస్టారెంట్ సమితి ఇవన్నీ మూసుకొని అందరూ శ్రీకృష్ణ జన్మస్థానానికి పోతారని నేను అనుకుంటున్నా. ఓకే. సో ఒకవేళ ఇక్కడ పార్టీ వస్తే ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు, బీజేపీయా లేకపోతే కాంగ్రెస్ లేకపోతే షర్మిల గారు కూడా ఉన్నారు కదా వాళ్ళు? ఏదైనా కానీ బీజేపీ రావాలండి, ఎందుకంటే మోడీ గారు తీసుకున్నటువంటి డిసిషన్స్ అసలు నభూతో నభవిష్యత్తు. ఎందుకంటే మీకు ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నదో లేదో నాకు తెలియదులే, కానీ నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా, మన భారతదేశంలో ఉన్నటువంటి కరెన్సీ బంగ్లాదేశ్ పాకిస్తాన్లో దాదాపు 40% ప్రింట్ అవుతుందని నాకు తెలిసినటువంటి సమాచారం. అటువంటి నోట్లని రద్దు చేసి మోడీ గారు చాలా మంచి డిసిషన్ తీసుకున్నారు. 370 ఆర్టికల్, అసలు మన రాష్ట్రం మన దేశంలో ఉన్నటువంటి కాశ్మీరు దాని మీద మన హక్కు లేకపోవడం ఏంది? ఆ సమయంలో నెహ్రూ గారు తీసుకున్నటువంటి దాన్ని వాళ్ళు అదేవిధంగా ఇంప్లిమెంట్ చేయడము, అక్కడ పన్నులు ఉండవు,
ఇటు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పనులను తీసుకుపోయి అక్కడ డెవలప్ చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళు చెప్పిన నడిస్తే మనం మన ప్రభుత్వం నడవదు. ఆ 370 ఆర్టికల్ రద్దు చేయడం అనేది మనకు భగవంతుడు పరమేశ్వరుడు తిరిగినటువంటి ప్రాంతం కాశ్మీరు లోయలు అన్నీ అద్భుతమైనటువంటి లోయలు. ఈరోజు మేము అటువంటి అద్భుతమైనటువంటి లోయలు మన దేశంలో ఉండి కూడా మనం ఉపయోగించుకోవట్లే. ఈరోజు షూటింగ్లు 1980s కాశ్మీర్ లోయల్లో షూటింగ్లు చేసేవారు. తర్వాత ఉగ్రవాదం పెరిగిపోవడం వల్ల సింగపూర్, స్విట్జర్లాండ్, వేరే కంట్రీస్లోకి పోయి షూటింగ్లు చేసుకుంటారు. అంటే మన దేశంలో ఉన్నటువంటి వనరులని మనం ఉపయోగించుకోకపోవడం వల్ల, మన దేశంలో ఉన్నటువంటి టూరిజంని మనం డెవలప్ చేసుకోకపోవడం వల్ల మనం వెనుకబడిపోతున్నాము. ఇటువంటి వాటిని అన్నింటినీ ఉగ్రవాదాన్ని బీజేపీ వచ్చిన భారతీయ జనతా పార్టీ వచ్చిన కానీ చల్లి ఈ ఉగ్రవాదం కూడా చాలా నిర్మూలన అయిందని నేను బీజేపీకి రావాలని కోరుకుంటాను మనస్ఫూర్తిగా. అరే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగానికి సంబంధించినంతవరకు ఎలాంటి చర్యలు తీసుకుంది, ఎలాంటి వాళ్ళకి ఎలాంటి సహాయం చేయబోతుంది, చేస్తుంది? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. నేను యాజ్ ఏ ఫిలిం డైరెక్టర్గా దాదాపు ఫిలిం ఇండస్ట్రీలో 15 నుంచి ఉన్నాను. చిత్రపురి హౌసింగ్ సొసైటీ అంటే తమిళనాడు నుంచి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ వేరుపడ్డ తర్వాత డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చిత్రపురి హౌసింగ్ సొసైటీ ఒకటి నిర్మించి గవర్నమెంట్ దగ్గర నుంచి 67 ల్యాండ్ తీసుకోవడం జరిగింది. సినీ కార్మికులకు, నిజమైన సినీ కార్మికులకు ఇల్లులు ఉండాలి అనే సదుద్దేశంతో అతను మంచి కార్యక్రమం చేశారు. కానీ ఈరోజు కొంతమంది గుంటూరు దొంగలు, అవినీతి పరులు, చోరు ఆ చిత్రపురి హౌసింగ్ సొసైటీలో అడ్డా వేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి తలసాని శ్రీనివాస యాదవ్ కానీ గవర్నమెంట్ అధికారులు కానీ నాయకులు అందరినీ మభ్యపెట్టి వాళ్ళని గుప్పిట్లోకి తీసుకొని సినీ కార్మికులకు అన్యాయం చేసి వాళ్ళని రోడ్డు మీద పడేయడం జరిగింది. 67 అఫీషియల్గా 4,213 హౌసెస్ కట్టాల్సి ఉంది. అందులో దాదాపు సగం పైన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానివ్వండి, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధం లేనటువంటి వాళ్ళకి కానివ్వండి, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో పనిచేసేటువంటి వాళ్ళకి కానివ్వండి, ఫ్లాట్లు డబుల్ రేట్లకు అమ్ముకోవడం జరిగింది. ప్రభుత్వం మీద ఎన్నోసార్లు మేము కంప్లైంట్స్ ఇచ్చాము, అన్ని శాఖలకు 24 కంప్లైంట్స్ ఇచ్చాము. రెస్పాన్స్ ఇవ్వకపోతే కలెక్టర్ గారికి, డీసీఓ గారికి, ఐఎన్పిఆర్ కమిషనర్ గారికి, తలసాని శ్రీనివాస వీళ్ళందరికీ కంప్లైంట్ చేసాం. అయినా కానీ రెస్పాన్స్ ఇవ్వకపోతే మేము హైకోర్టులో కేసు వేయడం జరిగింది. చిత్తపురి పోరాట సంఘం తరఫున కేసు వేయడం జరిగింది. హైకోర్టు డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కి. గవర్నమెంట్ అఫీషియల్గా ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ 11 స్టడీ చేసి 113 కోట్ల రూపాయలు అఫీషియల్గా చిత్రపురి హౌసింగ్ సొసైటీలో అవినీతి జరిగిందని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు. ఆంధ్రజ్యోతి పేపర్లో, ప్రతిరోజు స్టేట్ పేపర్లో బ్యాక్ సైడ్ ఫుల్ పేజీతోని ఒక వారం రోజుల క్రితం కూడా రావడం జరిగింది. ఇంత పెద్దగా భారీ ఎత్తులో అవినీతి కుంభకోణం, తెలంగాణ ఫామ్ అయిన తర్వాత అతి పెద్ద అవినీతి కుంభకోణం ఇది. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, వల్లభనేని అనిల్, కొమర వెంకటేష్, కాదంబరి కిరణ్, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 113 కోట్లు వాళ్ళే కట్టాలని చెప్పేసి కూడా డీసీఓ, డిస్ట్రిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని కూడా వాళ్ళు లెక్క చేయకుండా స్టే తెచ్చుకున్నారు. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని కానీ తలసాని శ్రీనివాస యాదవ్ చిత్తశుద్ధి ఉంటే నేను తనని ఒకటే అడుగుతున్నా, సినీ కార్మికులకు మీరు ఏం న్యాయం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు సినిమాలో పరిశ్రమలో నిజంగా తెలంగాణ కళాకారుడు ఎవడైనా డెవలప్ అయ్యిందా అంటే ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. మళ్ళీ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి తెలంగాణ ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ వచ్చినందుకు బాగుపడేది కూడా వాళ్ళే, అవినీతి పరులు కూడా వాళ్ళే. కాబట్టి నేను ఒకటే మాట ఈ ఆద్య టీవీ ద్వారా నేను తెలంగాణ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను, అదేవిధంగా డిమాండ్ కూడా చేస్తున్నాను. 113 కోట్లు అవినీతి జరిగిందని అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత డీసీఓ గారు, డిస్ట్రిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేరు? ఇమ్మీడియట్లీ ఆ కమిటీని డిజాల్వ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షంలో భవిష్యత్తులో తెలంగాణ సినిమా కళాకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రంలో 100,000 కళాకారులతో నేను చిత్రపురి హౌసింగ్ సొసైటీ మీదనే కాదు భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం మీద కూడా మేము వ్యతిరేకంగా నినాదాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. కాబట్టి నేను గవర్నమెంట్ని ఒక కళాకారుడిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణ కళాకారులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వందే. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే అమర వీరులు, కళాకారులు వీళ్ళిద్దరే చూపు లాంటి, రెండు కళ లాంటి వాళ్ళు. వీళ్ళు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసి పాటలు పాడి ప్రజలను చైతన్యవంతులు చేస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చింది. కేసీఆర్ గారు, ఇది మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. చిత్రపురి హౌసింగ్ సొసైటీ మీద మీరు ఖచ్చితంగా దృష్టి సారించి ఈ సమస్యలకు పరిష్కారం చేయాలి. ఈ అవినీతి దొంగలను తరలి కొట్టాలని చెప్పేసి నేను ఆదిత్య టీవీ ద్వారా మంచి అక్కడ అవకాశం వచ్చింది కాబట్టి నేను మాట్లాడాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న.